ప్రజా సంగ్రామ యాత్ర 12 రోజుల యాత్ర విజయవంతమైంది. కార్యకర్తల సహకారంతోని ప్రజల ఆశీర్వాదంతోని మా ప్రియతమ నాయకుడు మోడీ గారు, జేపీ నడ్డ గారు, అమిత్ షా గారి యొక్క కనుసన్నల్లో వారి యొక్క సహకారంతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర మహాసంగ్రామ యాత్రగా సాగుతున్న విషయం ఎంత తెలిసింది. ఇక్కడ మీ సహకారం కూడా ఉంది, కార్యకర్తల సహకారం, ప్రజల ఆశీర్వాదం. ముందే ఎప్పుడు జరిగింది ప్రజా సంగ్రామ యాత్ర యొక్క ఉద్దేశము, లక్ష్యం? ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ప్రారంభించినటువంటి యాత్ర హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, ఈరోజు సంగారెడ్డి ఈ జిల్లాలతో విధిగా ఈరోజు రావడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ కూడా ఈ యాత్రకు స్వాగతమవుతూ ఉన్నారు. వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదని విషయం గత నుంచి చెప్తా ఉన్నాము. కనీస మద్దతు ధర లేక రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబెట్టుకోకపోవడం, కొన్ని ప్రాంతాల్లో వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, పండ్లు కూరగాయలు కానీ పంట ఏదైనప్పటికీ కూడా కనీసం ధర రాని పరిస్థితుల్లో స్టోరేజ్ చేసుకోవడానికి కనీసం కోల్డ్ స్టోరేజ్ లేదు ఇక్కడ కూడా. ముఖ్యంగా చెరుకు రైతుల పరిస్థితి చాలా అధ్వానం ఉంది. నిన్న కూడా వాళ్ళు కూడా వచ్చి కలిసారు చెరుకు రైతులు కూడా. ఫ్యాక్టరీలు తెరిపిస్తాన ముఖ్యమంత్రి దాన్ని వడ్చుకోకపోవడం వలన ఇతర రాష్ట్రాలకు పోయి పడిగాపులు కాసి ఎంత వస్తే అంత ధరకు అమ్ముకునే పరిస్థితి ఈరోజు చెరుకు రైతులు వస్తున్న ఇబ్బంది మనకు తెలిసిందే. చాలా ప్రాంతాల్లో చెరుకు రైతులు అందరూ వచ్చి బాధ చెప్పుకున్నారు. కనీస ధర రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది. నిన్న మొన్న వర్షాలు కురిసినాయి, భారీ వర్షాలు కురిసినాయి. రైతుల గురించి ఆలోచించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో రోమ్ నగరం కలుగుతున్న పీడియలు వాయించినట్టు ఇరవై ఢిల్లీ వస్తున్నాడు. నాడు వీకడానికి లేదు, అటు ఏం చేస్తున్నాయి మధ్యలో ఇంతవరకు ముఖ్యమంత్రి ఏడు చేసేది లేదు, అలా చేసేది లేదు. ఈ రెండు ముఖ్యమంత్రి ఫార్మర్కి బయటికి రాడు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఢిల్లీకి ముఖ్యమంత్రి ఏంటంటే ఏం ఆచారం కలుగుతలేదు. అంటే ఇక్కడ ఉండదు వీకెళ్ళి లేదు, ఏం ఆటలేదు ఇక్కడ ఉండదు కూడా. ఏడున్నగా వాడు ఆడున్నగా వాడు ఆడికి వేడు పని అయిపోయింది రావడం కదా. గేట్ వే ఆఫ్ ఇండియా ఇస్తుండో లేకుంటే పార్లమెంట్ భవన్ చూస్తుంది, ఇంకా సైట్స్ చూస్తున్నావు అసలు నా డౌట్ అదే డౌట్ వస్తున్నాను. ఈడ మొత్తం అతలాపుతలమైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. మేమంటే ప్రజల బాధ తెలుసుకోవడానికి, పోయే ప్రాంతంలో తెలుసుకోవడానికి ప్రజా సంఘటన అయితే రేపడుతున్నాం. వరదలతో తెలంగాణ రాష్ట్రం ముంచెత్తుంటే, పంటలు నష్టపోతుంటే, ఇండ్లు ఊరుతున్నాయి, మనుషులు చనిపోతున్నారు, నాణాలలో వాడి పశువులు చచ్చిపోతున్నాయి, అనేక ఇబ్బందులు పడుతుంటే అందరు కలిసిందే మళ్ళీ ఈరికేస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామం అయితే చేస్తుంది, మళ్ళీ పరిహారం నష్టపరిహారం అడుగుతుంది బాధ వల్ల. కాబట్టి ఏమంటే నేను తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీలో ఉన్నాను చెప్పుకోవడానికి అంత ప్లాన్ ఎంత. ఇవాళ 7 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ప్రతి సంవత్సరము అకాల వర్షాలు వడగల వల్ల పడుతున్నా ఉన్నాయి. ఈసారి ఒకటండి, ఇంతకంటే ఎక్కువ ఒకటి. ఏ ఒక్క సంవత్సరం కూడా కనీసము నష్టపరిహారం ఇచ్చి ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు ఇంతవరకు లేదు.
కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కనీసము ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాంట్లో రైతు కుటుంబానికి భరోసా ఇచ్చిన దాంట్లో అయిపోయి వరదలు వచ్చినాయి, ఈసారి వర్షం వచ్చింది, భారీ వర్షాలు వచ్చినాయి. మళ్ళీ రేపు ఎల్లుండి మండల స్థాయిలో అధికారులు రప్పిస్తాడు, సర్వే చేస్తామంటారు, కమిటీ చేస్తామంటారు, అంచనా వేస్తున్నామంటారు, మళ్ళీ 6 నెలలు టైం పాస్ చేస్తారు, మళ్ళీ రైతులు మర్చిపోతారు, మళ్ళీ కొత్త పంట వేసుకుంటారు, చూద్దాం లేని రైతులు మర్చిపోతారు, ప్రభుత్వం మర్చిపోతారు. ఆ టైంలో రైతులు ఏమనుకుంటారు, సరే నష్టమైంది అయిపోయింది, కనీసం ఈసారి పంట వేసుకుంటే పోయినసారి నష్టాన్ని పూరించుకుందామని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, కుటుంబ పోషణ కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. నష్టాన్ని పూరించుకోవడానికి మాత్రమే, అప్పులు కాకుండా ఉండడానికి మాత్రమే వ్యవసాయం చేస్తుంటే అప్పుల మీద అప్పులై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తాడు. ఆ రుణమాఫీ చేసే పరిస్థితి లేక బ్యాంకుల్లో పైసలు కట్టలేని పరిస్థితిలో, అప్పులు కట్టలేని పరిస్థితిలో, దుర్మార్గమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి అలా రైతులు కడుతుంటే దానికి బాధ్యత వహించాల్సి రాష్ట్ర ముఖ్యమంత్రి. వరదలు వచ్చినాయి, ఇట్లా వస్తాయని చెప్పే మోడీ గారు ఫసల్ బీమా యోజన ప్రవేశ అమలు చేసి పథకం ప్రవేశపెట్టింది. ఈ రాష్ట్రంలో కనీస ప్రీమియం కడుతున్నాడు ఆయన, ఏడు కోడి ఏడు. ఇవాళ ఈ జిల్లాకు సంబంధించి చూస్తున్నాం, ఇవాళ సింగూరు జిల్లాలో ఎవరికి ఉపయోగపడాలో, ఎవరికి ఉపయోగపడుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. ప్రాణైతే చేయలేను అక్కడ, అది వెళ్ళి పాలమూరు రంగారెడ్డి 10,000,000కెళ్ళి 50,000 కోట్లు వేస్తాడు, 50,000 కోట్లు కూడా ఇంకా వేస్తూనే ఉంటాడు. ఇక పాలమూరు రంగారెడ్డి అయిపోయింది, సింగూరు రంగారం కడుతున్నాడు, కనీసం ఏ ఒక్క ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాడు, ఇవ్వస్తాడు నీళ్ళు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి 1,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్లై అయిపోయినాయంటే నీటి కోసము, ప్రాజెక్టుల కోసం అప్లైనాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్తున్నాను. ఒక్కసారి రంగారెడ్డి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి నాలుగైన పాదయాత్ర, హైదరాబాద్లో స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాకు రా, రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాకు రా, వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు రా. నువ్వు వస్తే నీకు ప్రజలకు స్వాగతం పెడతారు నీళ్ళతో. నువ్వు ప్రాజెక్టుల ద్వారా 1,00,000 ఎకరాలకు 5,00,000 ఎకరాలకు ఇస్తాడు, 1,00,000 ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చినావు కదా, ఆ నీళ్ళతో స్వాగతం పెట్టుకుని సిద్ధంగా ప్రజలందరూ కూడా. ఏ ఒక్క ప్రాజెక్ట్ నుంచి ఏ ఒక్క ఎకరానికి ఈ ప్రాంతంలో కనీసము ఒక్క బొట్టు నీళ్ళ సదాగలేదు ఈ ప్రాంతంలో. మొత్తం ఈ వర్షాల మొత్తం నష్టం రైతులందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే నువ్వు మన కమిటీ లేచి కాలయాపన చేయకు, వెంటనే నష్టపోయిన రైతుకులను, రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తూతూ మంత్రంగా చర్యలు చూపడకు, రైతులు అరిగోసం పడుతున్నారు ఇవాళ, కనీసం భరోసా అయ్యి. నువ్వేమో ఎక్కడేమో పంట పండించి కోటీశ్వరం అవుతావా, రైతులేమో 50 ఎకరాల రైతులు పండించిన కూడా బికారీగా అవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. కొంతల మహిమేదో ఒకరికి అర్థమవుతలేదు, కానీ ఏం పండిస్తున్నారో అర్థమవుతలేదు. అన్నమాట అప్పుడప్పుడు వస్తాడు, అంటే టోపీ పెడతాడు రోడ్డు మీద, తుపాగ్రామం టోపీ పెట్టి చేతిలో స్టిక్ పడతాడు, ఇట్లా చూపెడతాడు. అంటే వ్యవసాయం పండిస్తాయి ఆయన స్టిక్కులు పెట్టే పేపర్లో హెడ్లైన్స్, అబ్బా రైతుగా మారిన కేసీఆర్ అని చూపెడతాడు. మీరు కూడా ఆయన పొలంలో నాట్లు వేసినట్టు, దున్నినట్టు, ఏమైనా టోపీ పెడతాడు, ఆ టోపీ పర్మనెంట్ టోపీ ఎట్లా పెడతాడు, దాన్ని సోకేసి పెట్టుకుంటాడు, ఆ టోపీ పెడతాడు, కట్టే పెడతాడు, ఇట్లా పెట్టాయనే మొత్తం రైతుగా మారిన కేసు అని చెప్పి టీవీలలో బ్రేకింగ్లు, ప్రజలంతా షేకింగ్ పోయి మళ్ళీ హెడ్లైన్స్, మళ్ళీ హెడ్లైన్స్ మళ్ళీ కావడం, మళ్ళీ సమస్యలాగా కావడం. మళ్ళీ ఆయన కూడా ఆయన దొడ్డొడ్డు వండియాలి, బయట రైతులు సన్నబొడ్డు వండియాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము 120 కోట్ల రూపాయలు ఇచ్చింది రాష్ట్రానికి భూసార పరీక్ష నిర్వహించమని చెప్పి, శిక్షణ ఇవ్వమని చెప్పి, ప్రజలు కూడా చైతన్యం కలిగించమని చెప్పి. రైతుల్లో కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం భూసార పరీక్ష నిర్వహించలేదు. ఆయన సన్నబొడ్డు వండించాడంటే పాపం మన ముఖ్యమంత్రి కదా, విశ్వాసం చాలా విశ్వాసం ఘాతకుడు కాదు కదా, మంచోడు కదా, రైతుల గురించి ఆదుకుంటాడు అని చెప్పి ఆయన మాట నమ్మి సన్నబొడ్డు వండిస్తే తెలంగాణ రైతుల పరిస్థితి తెలుసు. ఆయన దొడ్డొడ్డు వండిస్తాడు, అక్కడ ఓపెనింగ్ వెళ్ళి దానికి వేళ్ళు సిద్దిపేట పోతే ఒక విలేకరు, విలేకరు విలేకరు అంటే విలేకరు అడుగుతలేరు ఈ మధ్య, ఈ మధ్య అడుగుతూ కొంచెం అలర్ట్ అయిపోయి విలేకరు ధైర్యం వచ్చింది. విలేకరు కూడా ఇంత విలేకరులు అడగాలంటే హెడ్ అంటే కూర్చుంటారు, మళ్ళీ
మీకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వచ్చినాడు, ఏడు కొడతాడు కూర్చొని కొట్టుకుంటాను, గుర్రం వస్తాడు కొన్ని పోతాడు, డబుల్ బెడ్ అందించాడు మేదకి. మరి సంగారెడ్డి జిల్లాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ వచ్చినాడు ఎవరికైనా, అందుకే ఖుషి ఉన్నట్టున్నారు. డబుల్ బెడ్రూమ్ ఏమంటారే, ఆవిడ కోవిడ్ వచ్చినప్పుడు మాస్క్ ఉంది సార్, మాస్క్ మంది అప్ప మాస్క్ మంచిగా ఉంది, రేపే పంపిస్తాడు, పంపించడం మన అడ్రస్ లేదు. డబుల్ బెడ్ వేర్ అంత ఆలోచిస్తాడు, రేపే డబుల్ బెడ్రూమ్. ఇక గృహపక్షం వేసాడంటే దానిలో బాధ పడ్డట్టు, గుర్రంగా వస్తాడు కోడి వస్తాడు కుట్టి చేసుకుంటాడు, మూర్తి ఏమన్నా తలకాయ అనుకుంటాడు, కాళ్ళని అనుకుంటాడు, వీళ్ళు అనుకుంటాడు, ఇదే పరిస్థితి. అక్కడ సిద్దిపేటకు ప్రారంభోత్సవం కొత్త విలేకరి సోదరుడు అడిగాడు, సార్ నీ ఫామ్ హౌస్లో ఏం పండించినావు అంటే సిగ్గుపడుకుంటా అబ్బా, కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడ్డా, కొత్త పెళ్లి సిగ్గుపడ్డా సిగ్గుపడ్డా, నేను దొడ్డ పండించిన ఆట నేను నువ్వు పండిస్తావు సార్ సన్నపోటంటే కలెక్టర్ చెప్పినాడు. అంటే నీకు కలెక్టర్ చెప్పాలి, మామూలు రైతులకు ఎవరు చెప్పాలి? మరి భూసార పరిషత్ నిర్వహించేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు పైసలు పెట్టడం వస్తుంది, కేంద్రం ఇస్తుంది కదా, మన దానివల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులు అలర్ట్ చేయండి, వరదల వల్ల ప్రజలు వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయం ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది రైతుల పరిస్థితి, యువకుల పరిస్థితి. వేడ వేడాని రైతులు వ్యవసాయం గురించి అడుగుతున్నారు, కనీసం మేము వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు, కనీసం మా ఇంట్లో మా కొడుకులకో బిడ్డలకో కష్టపడి కూలీనాలు చేసి వ్యవసాయం మీద పైసలు వచ్చినా రాకుండా అని కష్టపడి డిగ్రీలు చేసినాం, పెద్ద పెద్ద డిగ్రీలు చేసినాం, గోల్డ్ మినిస్టర్ ఉన్నారు, ఉన్నత చదువులు చదివారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగం వృత్తిస్తానడు, నోటిఫికేషన్ అన్నాడు, డిఎస్సి అన్నాడు, ఐఎస్సీ అన్నాడు, ఏం లేకుండా అడుగుతున్నారు కానీ ప్రజలందరూ కూడా చదువుకొని రోడ్లు వెళుతున్నారు, మమ్మల్ని చూడలేక బాధపడుతున్నారు. మేమేమనంటే ఏడ మన ఆత్మహత్యలు పడుతున్నారు, ఏడ నిరాశపడుతున్నారు అని చెప్పి మేము తిండి లేకుండా కూడా మనం చదువుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పన్నారు. ఇలా ఈ ప్రాంతంలో అనేక కంపెనీలు ఉన్నాయి, స్థానికంగా సంగారెడ్డి జిల్లా నుంచుకొని వెళ్ళి సంగారెడ్డి జిల్లాలో అనేక కంపెనీలు ఉన్నాయి, స్థానికంగా జిల్లాకు సంబంధించిన ఎంతమంది యువకులకు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించడం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన అవసరం. ఇయ్యాల్సిందే వేరే వాళ్ళకి ఏ తండ్రి లేవు, కానీ ఇక్కడ ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వండి. నిమిషం ఏర్పాటు చేసే అవకాశం ఇప్పటికే, కనీసం భూసేకరణ జరుగుతలేదు.